Chelo under Kaitaram Sanatulo, Rajnivas Pan Masala Samarpichu, Mas Mallanna Muchatlu, followed by Wakfutter and My Doctor Fainily Product Loki Swagatam, Ocheshiminaskaka, Suskunam Paraitaram Muchatlu, Vedi Game Munaya Aya Sarum, Sana Nastapoino, Iganama Prateko Hoda Makin Rani Ruinal Gantal, Iram Lekuda, AP Koson, Castapartuna, Castapoto, Mana Jaganal Gara Dutunaru, Aitaigan Saru Nita Yok Biluka Yunri, Mikuma Panitan and Delvadu, Arnamaitale, Mikma, Development of Baganga Rastan, Ametvi, Inka Shana Une Supista wanted not Suduri. అవసారు తమ కుర్చీల కేకినక ఎంత నష్టపోయింది ఎంత నష్టం జరిగింది అటు అమరావతి రైతుల కాంచెలు ఇటు నిన్నటి స్థానిక సంస్థల ఎలక్షన్ల దాకా అందరికి ఎరికేనాయి ఇక నీకు మామూలు బాధున్నదా చెప్పురి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పాపం రాష్ట్ర విభజన దగ్గర నుంచి మొదలు పెడితే తమ కుర్చీల కేకేదాకా ఇక మీరు చెప్పిన మాట మీదకి వెళ్ళి ప్రత్యేక హోదా కోసం ఎన్ని తిప్పలు పడ్డరు ఎన్ని కష్టాలు పడ్డరు సారు మీరు ఇప్పుడు కేంద్రం అడుగుట్లో తప్పే లేదు సారు మీరు అడిగిన వెంటనే కేంద్రం ప్రత్యేక హోదా కల్పించడం కూడా తప్పు కాదు కానీ మరి తమ పరిపాలనా విధానం గురించి అమరావతి రైతుల పోరాటం గురించి జర కేంద్రానికి చెప్తే ఇంకా బాగుండని అంటున్నారు ఈ ముచ్చట చూస్తున్న అమరావతి రైతన్నలు అసలు అంతేందుకు తమరు పరిపాలనే ఓ ప్రత్యేక పరిపాలన ఏపీకి ఇదే ఎవరు అడిగిన ప్రత్యేక హోదా అని కూడా అంటున్నారు ప్రతిపక్షాలు అయినా తమరు విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల దగ్గర నుంచి ఆవా భూములు మాడ అడవులు సింహాద్రి అప్పన్న భూములు ఆఖరికి తిరుపతి ఎంకన్న భూముల్ని కూడా కాపాడాలనుకున్న మహామనిషి కాబట్టి కేంద్రం జర మీరు చెప్పిన దాని మీద నజరేసి మీరు అడిగినవన్నీ ఎంపటే ఇచ్చేటట్టు ఉండాలని జనం కూడా కోరుకుంటున్నారు సారు అట్లనే జరగని అని తదాస్తు దేవతలు కూడా తదాస్తు అందరు కాక నాయన జగన్ గారు అని అంటున్నారు జనాలు అరే వసూలు 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 పైసా వసూలు నీకు పని కావాలంటే డ్రైవర్ దాటిపాల్సిందే అన్నట్టు అగో అట్లనే అయిపోయింది పరిస్థితి రిజిస్ట్రేషన్ల కాడ కమిషన్ల దంద 2% ఇస్తావా లేకపోతే వచ్చినతో వెంటనే ఇంటికి పోతావా ఎట్లా అనుకుంటున్నారు మరి వసూలు చేసుడు హోదాల వారిగా వంచుకుంటాట మామూలు దంద కాదు చూడురి వామో మొత్తానికి దంద బాగా నడుస్తున్నది కదా రిజిస్ట్రేషన్ ఆఫీసులో పోనా మొన్న కరోనా వచ్చి రిజిస్ట్రేషన్ ఆగిపోయిన కారణం నుంచి దినం దంద జోరుగా అవుతున్నది అసలు ఒక రకంగా అదే మంచి ఆదరువు అయింది ఇప్పుడు వీళ్లకు 2% ఇస్తేనే రిజిస్ట్రేషన్ లేకుంటే వైకుంఠమే ఇక అన్నట్టే అయిపోయిందంట పరిస్థితి బ్రోకర్ల దగ్గర నుంచి హోదాల వారీగా అధికారులకు నిత్యం రిజిస్ట్రేషన్ కొత్త నోట్ల కట్టాలన్నట్లే జరుగుతున్నాయి దందాలు స్లాట్ బుకింగ్ల దగ్గర నుంచి మండలం ఆఫీసర్ల దాకా అందరికీ పనిని బట్టి ముట్ట చెప్పాలి లేకపోతే అగ్రికల్చర్ ఆస్తులు రిజిస్ట్రేషన్లో కుర్రబడ్డట్టే అంటున్నారు బాధితులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 141 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి ఇక అండ్ల మొత్తం ఏం తక్కువ నెలకు కనీసం 100,000 వరకు నాన్ అగ్రికల్చరల్ రిజిస్ట్రేషన్ అవుతుంటాయి అయితే డాక్యుమెంట్ మీద సంతకం పెట్టాలి రిజిస్టర్ అంటే మాత్రం పైసలు లేనిదే పన్ను అడవదు అని అంటున్నారు జనం మరి ఈ లెక్కన చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద నెలకు ఎంత గాలివాటం చేతివాటం చూపిస్తున్నట్టు చెప్పురి అని అంటున్నారు జనం ఇక మొత్తానికైతే కోట్లలోనే ఉంటుంది బేరం దానికి తోడు హోదాల వారిగా వంచుకుంటున్నారు సొమ్ము అని అంటున్నారు రాజుల సొమ్ము రాళ్ల పాలు జనం సొమ్ము దోసుకున్నోన్ పాలని ఎట్లున్న చూడురి ముచ్చట గ్రామ పంచాయతీ నిధులు అంటే ఏంటివి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నామంటే అది మనది కదా మన ఇంటిది అనుకొని పనిచేయాలనుకొని గ్రామ పంచాయతీ పనులలో చాలా కమిట్మెంట్గా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి పంచాయతీ బోర్డు నిధులను తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నది తప్పే ఉన్నది గ్రామ పంచాయతీ అంటే మనదే కదా అని ఆమె అనుకుంటున్నది అట్లెట్లా అని ఊరోళ్ళు అనుకుంటున్నారు సూదన్ దారి కార్యదర్శి గారి పనితనం ఎట్లున్నదో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం పంచాయతీ పరిధిలో అయిన సూడిరి జౌడం తెలంగాణ సర్కార్ ఎంతో గొప్పగా తెలంగాణ పల్లెలు పరిడవిల్లాలని పల్లె ప్రకృతి వనం వైకుంఠ ధామం డంపింగ్ యార్డులు ఇట్లాంటి మంచి పనులకు నిధులు ఇస్తే ఈడమాటకు ఆ ఊరు సర్పంచి పంచాయతీ కార్యదర్శి వచ్చిన సొమ్మును సొంత సొమ్ము కన్నా మిన్నగా భావించి ఇంట్లెట్లేసుకోవాలని చూస్తున్నారట ప్రకృతి వనం పేరు మీద వచ్చిన 2 లక్షల రూపాయలు పంచాయతీ కార్యదర్శి ఈజీఎస్ నిధులను సొంత ఖాతాలో వేయించుకున్నదట ఇక ఇటు ట్రీ గార్డు నిధుల పేరు మీద 160,000 రూపాయలు ఒక షాప్ ఓనర్ ఖాతాలకు మళ్ళిచ్చారట సూడు రెట్లున్నదా ముచ్చట ఇక అదే ముచ్చట మీద అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగే వినతి పత్రం కూడా అందించారు అగో కాంగ్రెస్ లీడర్ ఉప్పుల లింగస్వామి ఏమో చెప్తున్నాడు కదా సెక్యూరిటీ మేయడానికి ఇప్పటి వరకు 6 నెలల కిందనే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయని తెలిసింది మరి దీని ఇది టీ గార్డులు కూడా పెట్టలేదు చెట్లు కూడా పెట్టలేదు ఏ ఊళ్ళో మాత్రం చెట్లు పెడుతున్నారు అంతా బాగుంది పచ్చదనం నారాయణపూర్లో మాత్రం ఎక్కడ కూడా చెట్లు అవ్వలేదు మరి డబ్బులు మాత్రం డ్రా అయిపోయినాయి మరి దీని మీద సర్పంచ్ గారు కూడా మరి మన ఆయనకు అవ్వస్తా కనిపిస్తుందో తెలియదు దీని మీద డబ్బులు అకౌంట్లోకి పోయినాయి పని అట్టే కాలే మరి సర్పంచ్ కూడా దీని మీద కూడా చర్య తీసుకోవాలి కదా మరి ఇగో గిదన్నట్టు ముచ్చట పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా కొరిగినట్టు ఊరికి ఉపయోగపడమంటే మంది పైసలతోటి ముల్లె పెంచుకునే పని మీద పడ్డారు సర్కార్ ఇచ్చే జీతం అవరక చూడాలి మరి సర్కార్ ఎట్లా చేస్తుంది ఏం కాదు అనేది ఈ ముచ్చట్ల కానీ పల్లె ప్రకృతి పోయి ముల్లె నింపుకునే పథకం అయింది అంటున్నారు కదా ఊరోళ్ళు చూడు రెట్లో సంస్థ అని ముచ్చట అరే రే భలేమో పై రసో దొంగతనాలకు కాంకామమ్మ కాముడు వచ్చిండు చీకటి పడ్డాక సీట్కి లేచిండు అన్నట్టు సుడూరి వ్యాపార దుకాణాలు సుడిపెట్టి చీకట్లో షాపులో వెనక పొక్క పెట్టి దొంగతనం చేయచూసిరు పాపం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఓ తీరుగా కష్టపడుతున్నారు దొంగలు షాపులలో భయంతో చెమ్మగిల్లుతున్నారు
అనంతపురం జిల్లా భద్రపల్లి కాడ ఆ దుకాణాలు దోశ పని పెట్టుకున్నారు చూడురి. సీకర్ల సీకర్ల రోడ్డు పంటి ఉన్న దుకాణాలు అన్ని ఒత్తిపడేస్తున్నారట దొంగలు. ఎరువుల దుకాణాలు, రోడ్డు పక్క పంటి ఉన్న షట్టర్ దుకాణాలు వెనకపడ పోయి పొక్కలు పెట్టి ఇక దోసుడు సురువు చేస్తున్నారట. నెలకు రెండు మూడు దుకాణాలన్నిటి దోస్తున్నారట. ఇక ఆదిపద్ర దుకాణాల వాళ్ళంతా గదగద వణుక్కుంటూ కూర్చున్నారు. ఎట్లున్నదో చూడురు ముచ్చట, వీడు ఎవడో లోపలికి పోయి మంచిగా మూతికి మాస్క్ పెట్టుకుని దర్జాగా దొంగతనం చేస్తున్నాడు చూడురి. అంటే వీనికి వీడు ఎంచుకున్న ఉద్యోగం పట్ల ఏమాత్రం భయం లేదు, స్వేచ్ఛగా చేస్తున్నాడు నౌకరి ఏ కిరికిరి లేకుండా. ఇక ఈ దెబ్బకు షాపులోళ్ళు ఎప్పుడు ఏ షాప్ మీద దెబ్బ పడుతుందో తెలియక ఎదురు చూసుకుంటూ కూర్చున్నారట. ఇట్లా ఒకటే రాత్రి కదిరి రోడ్లో ఒక దుకాణం, తాడిపత్రి రోడ్లో ఇంకో దుకాణం చేస్తున్నాడట. అయితే ఆయన కనిపెట్టి పని పడదాం అనుకున్న ఊరోళ్ళందరికీ దొరకకుండా ఉరికిండట. అయితే వీళ్ళందరూ కలిసి, సార్ మా దుకాణాల మీద వాడి దొంగలు ఇట్లా దొంగతనాలు చేస్తున్నారు సార్ అని పోలీస్ స్టేషన్లో పోయి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేరట. ఎట్లా పట్టించుకుంటారు పాపం, వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో ఏం కాతో, సర్కారు చెప్పిన ముచ్చటని తినాలనే, మరి వాళ్ళ బాధ వాళ్ళది అని అంటున్నారు ముచ్చట చూస్తున్న ఏపీ జనం. కానీ దుకాణాల పని అయితే గిట్ట దోస్తున్నారు ఆ దొంగలు, గిది ముచ్చట అన్నట్టు. అమ్మో బల సుఖమైన పిల్లగాలేమో పోయిన రస సకాల చదువుకొని మంచిగా కడుపునే దీన్ని ఉండి రాష్ట్రాలలో అని అవయాలు సరిగ్గా చేసిపోతున్నామో, లేనిపోని తీట అలవాట్లు చేసుకొని గట్ట చేసి ఊరేంది అన్న అన్నందుకు ఇంకో పోరగాలని గుంపు చేసి కొడుతున్నారట. ఇక పోరగాల మీద జులుంకు దిగిరి చూడురి, ఎట్లున్నది ముచ్చట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయింది చూడురి ముచ్చట. పోరగాళ్ళు చదువుకోర్రా అని హాస్టల్ వేస్తే తినుండలేక తీటపాంచి చదివి పెట్టుకొని తల్లిదండ్రుల ముందే అడ్డగొలిగా అది అనుకున్నారు. ఏమన్నా తరికతోటి ఉన్నారా వీళ్ళ సక్కదరం పాడు కానీ ఇక చూడురు ఎట్లా గుద్దుకుంటురు. అసలు లొల్లేడ పుట్టిందంటే కొంతమంది పోరగాళ్ళు హాస్టల్లో వాచ్మెన్ గిట్ల కలిసి సిగరెట్టు మందు తాగుడు అలవాటు చేసుకొని ముద్దుగా రాత్రి దాకా అదే పని మీద ఉంటున్నారట. అయితే ఇట్లా ఈ అలవాటు లేని పోరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళొక బ్యాచ్ వీళ్ళొక బ్యాచ్ అయ్యారట. ఇక ఈ బ్యాచ్ మోపయ్యి ఏమున్నది అలవాటు లేని పోరగాళ్ళని ఆగమాగం చేస్తున్నారట. ఇక వాళ్ళు కంప్లైంట్ చేసేటాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినా కూడా వాళ్ళ ముంగనే పెడి పెడి గుద్దుకుంటున్నారు. ఇక చూడురి వార్డెన్ మేడం ఏమో అంటున్నది కదా, చెప్పుకోరా మా ఎట సంగతి. ఓ మేడం, ఎవరైతే అటువంటి చర్యలకి తాగుడు ఇట్లా సిగరెట్ తాగడం లాంటి వాటికి పాల్పడ్డారో ఆ విద్యార్థుల్ని సార్ ఆదేశాల మేరకు ఇవాళ్ళే వాటి నుండి పేరు తీసేస్తున్నాను. రేపు వాళ్ళ పేరెంట్స్ని పిలిచి లెటర్ రాపించుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఇక నుండి వాచ్మెన్ కూడా హెచ్చరిస్తున్నాం జాగ్రత్తగా ఉండమని. ఇటువంటి పునరావృతం కాకుండా అయితే మేము చూసుకుంటాం. అది చూస్తున్నారు కదా కదా అన్నట్టు ముచ్చట. ఇక ఇప్పటి సందే ఇట్లాంటి అలవాటుతోటి రేపు సమాజానికి ఏం సమాధానం ఇద్దాం అనుకుంటున్నారు నాయన? ఫస్ట్ వాళ్ళని ఎవరు జరగొడుతున్నారో వాళ్ళది అసలు తప్పు. అయినా వీళ్ళ పుణ్యవాన్ని మంచిగా చదువుకునే పోరగా లాగమైతే ఉన్నది కదా, మొత్తానికి తాగుబోతు పోరగాలను సస్పెండ్ చేసిన అన్నది మేడం. చెయ్యరు మేడం, అట్లా చేస్తేనే నడుస్తుంది, నెరికి ఇట్ట దిగబడరేందో అని అంటున్నారు తల్లిదండ్రులు. వామో ఎదుగుదల అంటే పెట్రోల్ దే చూడురి, కొండను ఎక్కుతున్న ఉడుమలే ఎక్కుడు తప్ప దిగులే చూడురి. దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతున్నది, అమ్మా అనవలసి వస్తున్నది ధరలకు. పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తుంటే అరే చేసిన కష్టం బంకులో పోసి బతుకు పనిని కన్నీళ్ళ నడక నడవలసి వస్తున్నది సగటు సామాన్యుడు. వామ్మ వామ్మ వామ్మ, ఏం పెంచినా పెంచుతున్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు. అటు బంగారం ధరలు బలుపు తెచ్చుకొని నేరసూపులు చూస్తుంటే పెట్రోల్ డీజిల్ ధరలు మట్టుకు దంచుడు దంచేసి పెడుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా పోటీ పడి పెరుగుతున్నాయి తప్ప తగ్గుడైతే లేదు చూడురు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు. అరే ఏమున్నది, మన దగ్గర 18 రోజుల వాటి వరుసగా పెరుగుతూనే ఉన్నాయి ధరలు. లీటర్ పెట్రోల్ 94 రూపాయలకు చేరింది. ఇక ఇంతకన్నా శుభవార్త ఏమున్నది సామాన్యుడికి సర్కార్కు? మొత్తం దునియా మీద క్రూడాయిల్ ధరలు చమురు కంపెనీలు ఎట్లిస్తున్నాయో ఏమో తెలియదు, కానీ ధరలు మాత్రం సిగవచ్చిన నెత్తిల బోనం ఎత్తినట్టే ఉన్నది పరిస్థితి. అసలు రాష్ట్రాల లెక్కంబడి చూసుకుంటే పనులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వేరువేరు ధరలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క తాన ఒక తీరుగ లేదు ధర. రాజస్థాన్ లీటర్ పెట్రోల్ 100 రూపాయల 13 పైసలు ఉన్నది. ఇక అదే మధ్యప్రదేశ్లో 100 రూపాయల 96 పైసలు ఉన్నది.
పెట్రోల్ ధర బొంబాయిలో 97 రూపాయలు, చెన్నైలో 92 రూపాయలు ఉన్నది. ఇట్లా ఒక తీరు పెరుగుడు కాదు, ఒక తీరు దంచుడు కాదనుకో, రాదురు దంచుడు దంచి ధనాలు బుక్తున్నది. ఇక దేశం అభివృద్ధులు ఉన్నది, జనం ఆనందములు ఉన్నారు అని లేనిపోని ముచ్చట్లేమో సర్కారు చెప్పు కూడా పొద్దులే ఉంచుతుంటారు. కానీ కూలీనాలు జనం ఎంత గుమ్ములుతున్నది, ధరల దెబ్బకు అనేది మాత్రం చెప్పరు అని పాలన మీద మన్ను ఏం బాధలు మాకి అని అంటున్నారు సామాన్య జనం. కానీ చూడాలి మరి మోడీ సర్కారు పేదోడి చెమట సుక్కల సప్పుడిని ధరలు దించుతాడా, లేకపోతే ఇంక వెంచిట్లని దంచడా అనేది. కానీ ఊగనే పేరుగా పెద్దరికం పాలన పంచకాంతం అన్నట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే. ఇక మీరు ఎప్పుడైనా మంచం నేల మీద వేసుకోగా చూసుంటారు, అంతకాకపోతే నిద్ర పడతలేదని చెట్ల కొమ్మలకి ఏలాడేయంగా చూసారు, కానీ మంచిగా కరెంటు స్తంభం మీద మంచం వేసుకోగా చూసినావా? మరి అదే గాలిపంక పార్టీల దెబ్బ అంటే, మంచాన్ని కరెంటు పోలికి వేసిండ్రు అంటే ఎంత దమ్ముండాలి చూడురి. చూద్దాం రా మంచం ముచ్చటేందో. అదే చూస్తున్నారు కదా తమాషిగా నడిబజార్లో మంచాన్ని కరెంటు స్తంభానికి ఎట్లా కట్టేసిండ్రు. వచ్చి నీ పాడైపోను, ఎందుకు స్తంభానికి కట్టిండ్రు? ఎటనో వారిపోతుందా, లేకపోతే ఏమైనా తప్పు చేసింది ఆ మంచం? అట్లా నడిబజార్లో స్తంభానికి కట్టేసిండ్రు మంచాన్ని అని అంటారా? ముచ్చట ఏంటంటే గాలిపాక పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుర్తు మంచం గుర్తు వచ్చింది. ఇకేమున్నది, మంచం మంచం అని అందరు మనుషులు వస్తువులు పోతువులు మంచం గుర్తుని మంచం వేసుకొని గుర్తుంచుకోవాలని ఇట్లా నడిబజార్లో మంచం వేసిండ్రు. చూడురి ఏది చేయాలన్నా గాలిపంక పార్టీ వాళ్ళకి ఇట్లాంటి వింతలు సాధ్యమవుతాయి. ఓ పని చేయకపోయినారు, ఊకే నడిపోదట్టు ఏం కట్టిరు, ప్రచారానికి తిరిగేటోళ్ళు ఈపీలో ఈ మనిషికో మంచం కట్టుకొని మంచం గుర్తు దాన్ని తిరగపోయినారు. పనిలో పని మంచిగా అయిపోవు కదా, లేకపోతే ఇంటికో మంచం ఇస్తే గెలిచినాక మీ ఇంట్లో పెళ్లిలో కూడా మంచాలు పెడతామని అడగపోయినారు. ఇంకా నిమ్మలమ్మవు మొత్తానికి నడిబజార్కి ఎక్కిచ్చారు కదా మంచాన్ని, ఇచ్చంతరం కాకపోతే ప్రచారానికి వాడితే కరపత్రాలు వాడతారు, ఫ్లెక్సీలు వాడతారు, కానీ సర్కారు స్తంభాలకు మంచాలు కట్టుడు ఏందని అక్కడ జనం నిష్ఠూరుగా మారుతున్నారు. ఎంత అధికార పార్టీ అయితే మటుకు గిట్లా అనులా. ఇంతకీ ముచ్చటేడైందంటే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం కాడైంది, నడిబజార్ల మంచం అన్నట్టు చేసిరు చూడురి. నేను ఈ నడమ సెల్ ఫోన్ టవర్లో వార్తలు వస్తలేమేందమ్మా అని అనుకుంటున్నాగానే అగో నేను లేనా అనుకుంటా ఓ మునగడ రామస్వామి రానే వచ్చిండు. ఇదివరకు సర్కార్తో తిప్పలు ఉండి రైతులు లేకుతుండే టవరు, లేకపోతే ఆస్తిపాస్తుల గొడవల కాడ అన్నదమ్ములు టవర్ ఎక్కి బెదిరిస్తుండే. కానీ మునగాడు ఏందనుకుంటున్నావు, పెన్నెలం విడాకులు ఇస్తానని టవర్ ఎక్కిండు. ఇదేదో కొత్తగా ఉంది కదా ముచ్చట, చూద్దాం రా ఇడిగాయిదాల ముచ్చట ఏందో టవర్ ఏందో. ఏ నా సంసారం నాశనం అయింది, మంచిగా చేస్తేనే ఉంటా, లేకపోతే ఇగో ఈ టవర్ ఎక్కినా కదా, ఇక ఇటు నుంచి ఇటే నా తవ్వ నేను చూసుకుంటా అని ఇగో ఇక్కడ చూస్తున్న జనాన్ని 2 గంటల సేపు ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్లు దాపిండు. ఇగో ఈ టవర్ ఎక్కిన మగాను బావుడు ఇంతకీనే ఇంతలావు టవర్ ఎందుకు ఎక్కిండు, వీళ్ళని ఎందుకు తిప్పల పెడుతున్నాడయ్యా అంటే సారువారి సతీమణి గారు విడిపోయి 2 నెలలు అవుతున్నది. అయితే ఇక ఈయన వస్తాడో రాడో చూద్దాం అనుకున్నదా, లేకపోతే మరి అసలు వద్దనుకున్నదో ఏమో గాని మొత్తానికి విడాకుల నోటీసు పంపింది. ఇక కథం నాకు నా పెండ్లం విడాకుల నోటీసు పంపింది, నేను ఇంత బాధలుంటే లోకం నిమ్మలంగా ఉంటదా అనుకున్నాడో ఏమో గాని అందరిని పరేశాన్ చేసుకుంటూ టవర్ ఎక్కిండు. పోలీసు వాళ్ళు జనాలందరు బతిలాడుతుంటే ఇంకా మెరుగు పోయిండు. ఇక ఇటాటు చేసి వాళ్ళ భార్యకు ఫోన్ కలిపి మైక్ వచ్చి పైకి వినిపిస్తే గానీ సార్ దిగిరాలే. ఇక అటెన్ కసిరి అత్తగారింటికి పట్టుకపోయారు పోలీసు వాళ్ళు, సార్కు జ్వరం మీదున్నది దిగినాక తలంబ్రాలు వస్తారేమో ఇక. కానీ ఈ ముచ్చట భార్య బాధితులకు తెలిస్తే మటుకు పెద్ద కథే ఉండేటట్టు కొడుతున్నది సుమా. విడాకులు కావాలని నోటీస్ చేసింది, నేను అయితే విడాకులు ఇయ్యను, నాకు నా భార్య కావాల. ఏ ఇక అయిపోయింది అయిపోయింది అనుకుంటున్నాగానే మళ్ళా యాడికి పోలే తాత, నా జాగాలో నేను సలగానే ఉన్నానట్టు మళ్ళా భయపెడుతున్నది కరోనా. ఇక ఓ దిక్కు టీకా వచ్చిందని మురిసేంత లోపటనే అక్కడదక్కడ చిర్రు బొర్రున చిగమూగుతున్నది అనుకో రాత్రి, చూద్దాం రా రామచ్చటేందో. ఏ మొత్తం దునియాకే మన దేశం టీకాను అందించింది, ఇక మనల్ని కరోనా ఏమైనా చేసేది ఉన్నదనే ధీమా కావచ్చునా, మరి లేకపోతే ఇంకెన్ని రోజులు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉంటాం, చలి బయటకు వెళ్తేనే పొట్టనింతదన్న దేవులాట కావచ్చు, కానీ మొత్తానికి తగ్గుముఖం పట్టింది అనుకున్న కరోనా మళ్ళా మహారాష్ట్ర కేరళ లాంటి రాష్ట్రాలల్లా లాక్డౌన్ పెట్టుకునే కాడికి తీసుకొచ్చింది పరిస్థితి. ఇక చూడురి ఏడాది కాలం మనల్ని బయట కాలు పెట్టనియకుండా ఆడాడుకున్న కరోనా కొంచెం తగ్గుముఖం పట్టగానే పెండింగ్లు ఉన్న పెండిళ్ళు దాచుకున్న దావతులు మూలకుండా ముసలోళ్ళ కాంచెలి లేచి తయ్యిన తారట్లాడిది. చౌరస్తల పొన్న పొకనాలు చేపల పొన్న మంతనాలు ఏడ చూసిన జనం మూతికి మాస్క్ లేదు, చేతికి శానిటైజర్ లేదు, 500 మంది కంటే ఎక్కువ మంది దావతల పొన్న ఉండొద్దని సర్కారు చెప్పినా ఇంటరా ఈనరు. చూసుకొని మునుపటి కథ ముంగలికి వచ్చినట్టు అయింది మొత్తానికి.
మొన్నటిదాకా కరోనా లెక్కలు తగ్గినాయి అని చెప్తూనే కదా ఇక ఈ నడవ మళ్ళీ పెరిగినాయి అని చెప్పుకొస్తున్నారు. ఇటు మనతాన కూడా మన కరీంనగర్లో ఒకటే ఊర్లో సాగు కోత 28 మందికి వచ్చిందంటే ఏం తక్కువ. కానీ కరోనా వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ రోగం పెరుగుట్ల ముంగాలున్న మహారాష్ట్ర మళ్ళీ కూడా అదే తీరులో లాక్డౌన్ పెట్టుకుంటే కానీ నడిచేటట్లేదు పరిస్థితి అనుకొచ్చింది. కానీ టీకా ఏమో కానీ మొగ మీద ఉన్నదిలా కరోనా మళ్ళీ జర పైలం సుమా జాగ్రత్తలు మరవకురి లాపర్వాకుండకురి అయిపోయింది అనుకుంటే అది ఆట ఆడిస్తుంది చూసుకొని మరి. ఏదో ఏమో 4-5 రోజుల సంది కళ్ళ మీద పానం కొట్టుకుంటుంది ఇక తాగాలని కుతుకుంచుతున్నది. కానీ నినియాల ఎడదొరుకుతుంది ఎప్పుడు సొక్కం కళ్ళు అంతా అడవైన కళ్ళేనా ఏం కలిపి పాడు చేస్తుండ్రో ఏందో మందంతా మాట్లాడుకోబట్టే. కానీ గీడాను మంచి కళ్ళు పోస్తుంటారని తెలిసింది మరి నిజమేనా ఎట్లా ఓ లొట్టి లేపుదాం పారి చూద్దాం. అగో లొట్లు కనిపిస్తలేవు కళ్ళేయడంగా అవుతుందిరో అనుకుంటున్నారా? అవుతుందంట. కాకపోతే గోయడ లొట్లకు బదులు ఎదురు బొంగులు కట్టి తాటి కళ్ళు తీస్తారంట. తాగేటోళ్ళకు కూడా బొంగులాలనే వస్తారంట. ఈ కళ్ళే మంచిదని అంటున్నారు తాగేటోళ్ళు. ఓ గీనని అడుగుదాం ఏమంటాడో ఓ పెద్ద మనిషి చెప్పవు కళ్ళు తాగినవా ఎట్లుంది? అది ఆ గుడ్ల కళ్ళు మంచిగా లేదు మాకు శక్తిగా నచ్చిన రోజు గుంటాలు బొంగుల కళ్ళు పెట్టి మాకు బొత్తాలు మా పానం మంచిగా ఉంటుంది. నాకు ఇన్నొద్దులు మొన్న పోయిన మునుపాసాదాకా 20,000 ఖర్చు పెట్టిన నేను పానం మంచిగా కాలే. ఇది ఈ బొంగుల కళ్ళ తాగిన వాళ్ళే నా పానం మంచిగా అని సారు నాని ఇప్పుడు పరసో తీరైనా నాకేం పర్వాలేదు ఇక నా బీమారి పోయింది సారు నా రగతులు పడిపోయాయి సారు. ఇంటిరా కళ్ళు కథ ఇంత కమ్మగున్నది ఇంతకీ కళ్ళు జాడ ఏడనో చెప్పలేదు కదూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం సర్వాయిపేట ఊరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చి బొంగుల కళ్ళు దంద చేస్తురంట చూడురి. మన పక్క రాష్ట్రాలలో కూడా ఇరుకాయింది మనం కళ్ళుకెంత విలువ ఇస్తామనేది. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కళ్ళు అంటే పానమే ఉంటది. ఇక కొత్తగా బొంగుల కళ్ళు వచ్చింది కాబట్టి ఇంటికి తాళాలకే బాట పట్టిరంట సర్వాయిపేట ఊరోళ్ళు. ఇక ఈ ముచ్చట గనక మన గౌడన్నలకు తెలిస్తే వాళ్ళు కూడా లొట్ల బదులు బొంగులే కడతారని అనుకుంటున్నారంట అక్కడ దిక్కోళ్ళు. కానీ కళ్ళంటే వెరైటీ కళ్ళు అమ్ముతున్నారు కదా తెలంగాణ బార్డర్లా. ఇగో ఇవి ఇవాంటి రాజ్ నివాస్ ఫార్మసీలో సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పౌడర్ బై వాక్ ప్రిపేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ప్రోడక్ట్ చూస్తూనే ఉండేది రేపు ఇలాంటి దాకా మీ TV5 ఇగుంటా.